హలో అమ్మా, నేను సిద్ధప్ప. చిన్న మాట ఒకటి చెప్పేదానికే ఫోన్ వచ్చినా. చెప్పండి అన్నయ్య గారు. భాస్కర్ అనే మా అన్న కొడుకు, రేపు తెల్లారితో మీ ఇంటికి వస్తున్నాడు. ఆడి చేతుల మీదగానే ఈ శుభకార్యం జరగాలమ్మా, అంతే. బద్దం భాస్కర్ జస్ట్ 2 లక్షలు పెట్టుబడితో ఉగాండా వెళ్లి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది. అంతే, 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే, టిప్పు 2 లక్షలా? దీనికి ఇంత దయపోతున్నారండి. వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడి ఒక పేరు పెట్టుకుని సినిమా తీసి చచ్చాడు. సినిమానా? ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని. హౌ డేర్ యు షో యువర్ బ్యాక్ టు మీ స్లేవ్. Remove your helmet and tell your name to me. My name is Maximus Decimus Meridius. Father to a murdered son. Husband to a murdered wife. And I will have my vengeance in this life. Or the next. వాడే డైరెక్షన్, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదిగో ఆ దరిద్రం. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేనింత వాడిన అయ్యేవాణ్ణి కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకురో, 60 డైమండ్లు అమ్మితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి. వాడి గురించి నీకు ఇంకో డీటెయిల్ తెలియాలి. అమ్మా, వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఇంట్లోనే, పనిచేసింది నీ ప్లేస్లోనే. బాసు, నీకో న్యూసు. ఆడేవిడ భాస్కర్ వస్తున్నాడంట. వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగ తగిలి పడిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో. ఆడు బాధపడితే మనకేమొస్తుంది సీను? ఆవిడ రియలైజ్ అవ్వాలి, మనతో పాటే రావాలి. అదే కదా మన గోలు. రే బాలుగా. సార్, ఇప్పుడు ఆ భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవడు ఆపుతాడు? ఎవడు సార్ ఆపేది? ఎట్టి పరిస్థితుల్లో ఆపలేడు. అందుకని నువ్వు పని చేయరా. సార్ ఏం చేయమంటారు? ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి. కష్టం సార్. కష్టం సార్, అయినా కొనేయచ్చు అనే గ్యాప్లో కొట్టేశారేంటి సార్? గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లనేషన్ ఇస్తావేంట్రా? నేను పనిచేసిన ఇల్లు, నన్ను గెంటేసిన మనుషులు వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు మిమ్మల్ని చూసి? నువ్వేంటయ్యా ఇక్కడ? పర్సనల్. మొన్నటిదాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడు అవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పోడు అవుతాడు. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో, అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్. 2 లక్షలు కొత్త బట్టల కొరకు. సార్, 2 లక్షలు సార్. అవి సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి. ఏంటి, బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్. ఆస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. కాఫీ. ఓ, పిల్లలు ఎంతమంది? ఇద్దరండి. బాగానే మెయింటైన్ చేస్తున్నావు. అంటావేంటి? ఏమైంది? నొప్పిగా ఉంది. పట్టుకుంటే మాకు మాత్రం నొప్పిగా ఉండదండి. గో. నొప్పిగా ఉందండి అంట, మాకు తెలియదండి. బద్దం సార్, మరే సినిమాలో హీరోలు పిల్లలను సావు కొడుతుంటే జనం ఎందుకు చప్పులు కొడుతుంది? నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఎంట్రుకలు నిక్కుమర్చుకుంటాయి ఇక్కడ. హే భాస్కర్,
ఎలా ఉన్నావు? ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టడం బెటర్. చాలా రోజులైంది అయ్యా నిన్ను చూసి. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. చిన్నప్పుడు గౌన్లు వేసుకుని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పళ్ళు మీరే చూడాలి. ఏం భాస్కర్? నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను మేడం. కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. అదేంటి సార్ అలా చేశారు? నేనేం చేశానరా? దండం పెట్టారుగా. ఆటోమేటిక్గా అలా వచ్చేసింది అంతే. ఏం భాస్కర్, మీ బాబాయ్ సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు. దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. రియల్లీ? రై, నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారం? వాడేంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి? మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హక్ చేశాడు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసావు ఎలా ఉందో? యూ లవ్ హర్? ఐ వాంట్ హర్. అది కావాలంటే ఒకరిని కలవాలి. ఎవడు? Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe Volga videos.